బీజేపీ పార్టీని వెనకాల నుండి నడిపిస్తుంది పెట్టుబడిదారులేనని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన సిఐటియు 14వ జిల్లా మహాసభలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీకి డబ్బులు ఖర్చు పెడుతుంది పెట్టుబడిదారులేనని అన్నారు. అందువల్లే కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులను అనుకూలంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అదాని అంబానీ తప్ప సామాన్య ప్రజలు గుర్తుకు రావడం లేదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ పార్టీ మతోన్మాదం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో గర్భిణీ మహిళపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాల్సింది పోయి వారికి సన్మానం చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 5న ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మల్లికార్జున్, సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం, అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మహేందర్ రెడ్డి, నాయకులు బాలమణి తదితరులు ఉన్నారు. దీని ప్రభావంతో అనేక నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ధరల్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మూడోది, వాళ్ళ జిఎస్టి పేరుతోటి కామన్ సర్వీసెస్ మీద సామాన్యులు ఉపయోగించేటువంటి వాటి మీద కూడా ఇవాళ పన్నులు వేయడం దారుణమైన విషయం. పాల మీద, పెరుగు మీద, అట్లాగే ఆహార పదార్థాల మీద ఒక సాధారణమైనటువంటి ప్రజలు కూడా బతకలేనటువంటి పరిస్థితికి ఇవాళ వ్యవస్థ మారిపోతా ఉంది. అదే సందర్భంలో ఈ దేశంలో ఆదానీలు అంబానీలకు మాత్రం దేశాన్ని దూసిపెడతా ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల పన్నులు వాళ్ళు ఎగ్గొడితే, ఇవాళ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొడితే, వాళ్ళ చెవులు పెడేసి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ఇవాళ ఆ డబ్బులన్నీ వసూలు చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అవి రద్దు చేసింది. వడ్డీ బకాయిలు అనే పేరు మీద 10 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాలు ఉందో మనకు అర్థమవుతా ఉంది. కరోనా వచ్చి ప్రజలందరూ కూడా ఆదాయాలు కోల్పోతే నగదు సహాయం చేయాలనే డిమాండ్ పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం 1,45,000 కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఈ అదానీలు అంబానీలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిందంటే ఈ దేశం ఎటువైపు పోతుంది అనేటువంటిది ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలనలోనేమో సంపదను, సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుంది.